విజయభాస్కర్ రెడ్డి గారు ఒక క్యారెక్టర్ ఉండే వ్యక్తి రాజకీయాల్లో నీతి నిజాయితీకి మారుపేరు ఎవరైనా ఉన్నారంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అదే అవినీతి ఆక్రమాలకు ఎవరైనా నమూనాగా నిలిచారంటే ఎవరు 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 అనుకున్నా ఎంత తేడా ఉంది తమ్ముళ్ళు వీరిద్దరికీ నక్కకు నాగలోకానికి ఎంత త్వరగా తేడా ఉందో అంత తేడా కాదా నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఇసుక దందా జరుగుతా ఉందా మట్టి దోపిడీ జరుగుతా ఉందా రౌడీ జరుగుతా ఉందా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా జరిగాయా తమ్ముళ్ళు మరి మీకు ఇంకా రోషం రాలా నేను ఇప్పటికే రాష్ట్రం అంతా తిరిగి చెప్పాడు బాధుడే బాధుడు వీర బాధుడు మీరంతా కూడా బాధుడు దెబ్బకు భయపడిపోయి ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితులు లేరు కుంగిపోయారు ఎవరైనా కానీ మాకు ఈ ప్రాజెక్ట్ రాలేదంటే వాళ్ళ మీద కేసులు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడే ఎల్ఎల్సీ ఉంది కర్నూలు జిల్లా రెండు జిల్లాలు అయింది ఒకటి కర్నూలు రెండు నంద్యాల మొత్తం నీరు బాగా పారే ప్రాంతం అంతా నంద్యాలకు వెళ్ళింది దేవాలయాలన్నీ మంత్రాలయం తప్పకరవన్నీ అక్కడికే వెళ్ళాయి కదా నేను కట్టిన ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు నంద్యాల జిల్లాకి వెళ్ళింది అంటే కర్నూలు జిల్లాలో ఎక్కువగా పేదవాళ్ళు ఉన్నారు వెనుకబడిన వర్గాలు ఉన్నారు అదే మరి నీటి ఇతడి లేదు నీరు లేవు అందుకే మీరందరూ ఇబ్బందులు ఉన్నారని ఆ రోజు అందరినీ వారు నీళ్ళిచ్చి పత్తికొండ ఆలోరి ప్రాంతం నీళ్లు ఇవ్వాలని ముందుకు తీసుకుపోయింది తెలుగుదేశం పార్టీ వేదావతి పూర్తి చేయాలను కొనుంది తెలుగుదేశం పార్టీ గుండ్రేవులో ఎల్ఎల్సీ కేసీ కెనాల్ ఇవన్నీ కానీ జరిగితే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది అన్ని ప్రాజెక్టులు శాంక్షన్ చేశాం ఆ రోజు పట్టుబడి పట్టుబట్టి సూర్యప్రకాష్ రెడ్డి కూడా చెప్పి గట్టిగా చేయించారని చెప్పడం నేను తెలియజేస్తున్నా ఏం తమ్ముళ్ళు మూడున్నర సంవత్సరాల్లో ఒక పట్టం పట్టేశారా కాదు రోడ్ల మీద గుంతలు పడితే మట్టి లేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారంట కడతారా మూడు రాజధానులు కనీసం మీ అందరికీ మన రాజధాని తెలుసా మీకు మన రాజధాని పేరు చెప్పండి మీరు కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కల పేకాట ఆడుతున్నాడు నేను అడుగుతున్న ఈ కుండలందరూ బాధితులు అవునా కాదా మీరు విపరీతంగా అన్ని పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా పెట్రోల్ డీజిల్ పెరిగిందా నిత్యావసర వస్తువులు పెరిగాయా ఇంటి పన్ను పెరిగిందా చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరయ్యా ఇక్కడ చూస్తారంటే ఎక్కడికక్కడ ఇవన్నీ పెంచి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అదనపు భారం మేమే చేశారు ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చారు వస్తే అక్కడ యువత కనపడ్డారు నిరుద్యోగులు వాళ్ళందరితో మాటామంతే మాట్లాడా అడిగా అడిగితే అంటున్నారు సార్ నమ్మి మోసపోయాం నట్టేట ముంచేశాడు మళ్ళా మీరు రావాలి మాకు ఉద్యోగాలు రావాలని యువత వెలుగెత్తి చాటే పరిస్థితికి వచ్చారు ఇంకోపక దారిలో వస్తామంటే చూశాం పత్తి రైతులు సార్ మా పొలం దృఢమని తీసుకెళ్లారు ఆ పొలానికి వెళ్ళాం నాసి రకం విత్తనాలు ఇచ్చి రైతు కడుపు కోతకు కారణమయ్యారు ఆ తమ్ముడు చెప్పినట్టు మొత్తం 50 లక్షల రూపాయలు మీరు ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు పెడితే మొత్తం మీరంతా కనీసం 5,000-10,000 వచ్చే పరిస్థితిలో కూడా లేరు నేను అడుగుతున్నా
ఎప్పుడైనా ఈ ముఖ్యమంత్రి ఒక రైతుతో మాట్లాడారా? ఒక పొలానికి వచ్చారా? రైతు ఏ విధంగా బాగున్నాడు తమ్ముడో నేను మిమ్మల్ని అడుగుతున్నా, బాగున్నాడా రైతు? మీరేమడిగారు? సమీక్షం అడిగారు. ఈ ముఖ్యమంత్రి మీ మోటారుకు మీటర్లు పెట్టి మీ మెడకు ఉంచుతాడేస్తా ఉన్నాడు. ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాడేను. దేశంలో ఎక్కువ ఆత్మహత్య జరిగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎక్కువ అప్పులుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్. రైతులందరూ అప్పుల ఊబిలో కూరకుపోయారు. ఇంకో పక్క విధి లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. నేను అడుగుతున్నా, ఇదే కర్మ మనందరికీ అన్ని ఉన్నాయి, అల్లెం నోట్ల మాత్రం శని ఉంది. ఈ శనికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనం పెట్టే తప్ప ఈ రాష్ట్రానికి ప్రజానీకానికి మోక్షం లేదు. నేనేదో అధికారం కోసం ఇక్కడ మాట్లాడడం లేదు, ఇంకా మీటింగ్లు ఉన్నాయి, మాట్లాడతాను. నేను ఇక్కడ వచ్చింది విగ్రహానికి నివాళులు అర్పించి ఒక రెండు నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడుతున్నా. ఇక్కడ జరిగే అరాచకం, ఇక్కడ జరిగే దోపిడీ, ఇక్కడ జరిగే ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ఊటిగా మట్టి దోపిడీ, అన్ని దోపిడీ. మాట్లాడేదంతా కూడా నాసిరకం మాటనే మాట్లాడతారు, అమ్మ ఒడి అంటారు. నేను అడుగుతున్న అమ్మ ఒడి తర్వాత నాన్న బుడ్డి కథ ఏంటని అడుగుతున్నా. ఇప్పుడే పిల్లలు అడిగారు, నేను అందరినీ చదివిస్తానన్నాడు. ఏం చదివించావు? స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం. నేను అడుగుతున్న 4 సంవత్సరాలు ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చారా? ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మరి ఏం మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి? కాబట్టి ఒకటి, నేను పనిచేసిన ఆ పిల్లల కోసం పనిచేస్తున్నా, మీకోసం పనిచేస్తున్నా, బాలితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కొడమూరు నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. ఈ యొక్క అవినీతి ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి అందరినీ ఇబ్బందుల్లో పెట్టాడు. ఎవరన్నా మాట్లాడితే పోలీసులు సరిగా వస్తారు మీ ఇంటికి. ఇప్పుడు పోలీసులు కొట్ట కూడా పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, పోలీసులు మీ డిఆర్ వస్తున్నాయా? మీ జీపీ వస్తా, జీఎఫ్ వస్తుందా? ప్రావిడెంట్ ఫండ్ వస్తుందా? ఏది రావడం లేదు మీకు కూడా. కాబట్టి మీరు కూడా ఈ రాష్ట్రంలో భాగమే. ఒకసారి మీ గట్టిగా మాట్లాడితే 1 కోట్లు ఇచ్చారు. మళ్లీ మళ్ళా నేను మాట్లాడితేనే మీ డబ్బులు కూడా వచ్చేది. ఆ విషయం కూడా పోలీసులు గుర్తుపెట్టుకోవాలి.